ఫీవర్ ప్రథమ చికిత్స మరియు జాగ్రత్తలు. బేబీ శరీరం కాస్త వేడెక్కగానే పేరెంట్స్ పడే టెన్షన్ అంతా ఇంత కాదు. బేబీకి ఫీవర్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్ సలహా తప్పనిసరి, జ్వరం వెనుక ఉండే కారణాలేవి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు తెలియచేసే ప్రయత్నం చేశాం. నార్మల్గా ఉండవలసిన రేంజ్ దాటి ఎప్పుడైతే తాత్కాలికంగా బాడీ టెంపరేచర్ పెరుగుతుందో దానినే ఫీవర్ అంటారు. ప్రధానంగా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో ఉండే పోలీస్ లాంటి రక్షణ వ్యవస్థ ఇన్ఫెక్షన్ తాలూకు క్రిములతో ఫైట్ చేస్తుందో అప్పుడు బయటపడే అనేక లక్షణాలలో ఫీవర్ ప్రధానమైనది. బేబీస్ విషయానికి వచ్చేసరికి నార్మల్గా ఉండవలసినది 98.6 డిగ్రీల ఫారెన్హీట్. పగటిపూట 96.8 డిగ్రీల ఫారెన్హీట్ ఉన్నా కూడా పర్వాలేదు. దీనినే నార్మల్ లో టెంపరేచర్ అంటారు. అలాగే రోజు గడిచే కొద్దీ కొంత పెరిగి 100.3 డిగ్రీల వరకు ఉన్నా కూడా నార్మల్గా భావించాలి. ఓవర్ డ్రెస్సింగ్ అంటే ఒకదాని మీద ఒకటి బట్టలు వేసినా కూడా బాడీ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. సో 100.4 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి అంతకంటే ఎక్కువ బేబీ విషయంలో ఫీవర్గా భావించాలి. 0 నుండి 3 నెలల బేబీస్కి 100.4 డిగ్రీలు, అలాగే అంతకంటే ఎక్కువ ఉన్న వైద్య సహాయం తప్పనిసరి. 3 నుంచి ఆ పైన 102 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉంటే, అలాగే ఫీవర్తో పాటు వాంతులు లేదా ఇతర లక్షణాలు ఉంటే వైద్య సహాయం తప్పనిసరి. ఒకవేళ ఫీవర్ 102 డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పటికీ బేబీ తినడానికి లేదా ఫీడ్ తీసుకోవడానికి నిరాకరిస్తుంటే ఆగని వాంతులు, మోషన్స్, డీహైడ్రేషన్ లక్షణాలు, ఉదాహరణకు స్కిన్ ముడతలు పడడం, యూరిన్ అవుట్పుట్ తగ్గడం, బేబీ యాక్టివ్గా లేకున్నా, చెవిపోటు లేదా గొంతు నొప్పి లాంటి ప్రత్యేక లక్షణాలుంటే, తరచూ జ్వరం వస్తూ ఉంటే, శరీరం మీద ర్యాష్ ఉంటే, యూరిన్ పోసేటప్పుడు మంట ఉంటే, ఈ లక్షణాలుంటే కూడా వైద్య సహాయం తప్పనిసరి. ఫీవర్ వచ్చినప్పుడు చేయవలసిన మొదటి పని, 3 నెలలలోపు బేబీస్కి 100.3 డిగ్రీలు దాటితే ఎమర్జెన్సీగా పరిగణించి వైద్య సహాయం తీసుకోవాలి. హాస్పిటల్కి వెళ్లేలోగా ఫీవర్ కంట్రోల్ అయ్యేందుకు మెడిసిన్ తగు మోతాదులో వాడుకోవడం. చెవి, నుదురు, చంక, అలాగే రెక్టల్ అంటే మలద్వారం గుండా చెక్ చేసే పద్ధతుల్లో అన్నింటికంటే రెక్టల్ ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుంది. 3 నెలలు అటుపైన బేబీకి బాడీ టెంపరేచర్ 102 కంటే ఎక్కువ ఉంటే ఫీవర్గా పరిగణించాలి. మొదట జ్వరాన్ని తగ్గించేందుకు తగు మోతాదులో మెడిసిన్ వాడుకోవాలి. బేబీకి ఫ్లూయిడ్స్ వివిధ రూపాల్లో ఇవ్వాలి. ఫలితంగా బేబీ బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫుడ్ లేదా ఫీడ్ నిరాకరిస్తుంటే వైద్య సహాయం తీసుకోవాలి. నుదురు, వీపు, చంకలు, గజ్జలు, మెడ ఈ ప్రాంతాల్లో చల్లటి నీటిలో ముంచిన గుడ్డ పిండి తుడవాలి. బేబీకి కనుక ఓవర్ డ్రెస్ చేసి ఉంటే వాతావరణంకి తగ్గట్టుగా కాటన్ బట్టలు లేదా లైట్గా ఉండి గాలి ఆడేవి వేయాలి. థర్మామీటర్ సమయానికి లేదు అని జ్వరం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే డౌట్ చాలా మందికి వస్తుంది. శరీరం నార్మల్గా ఉండేదానికంటే వేడిమి వెచ్చగా ఉన్నా, రక్తం చెందినట్టు ముఖం అలాగే శరీరం మీద ఎరుపుగా ఉన్నా, హార్ట్ బీట్ ఫాస్ట్గా ఉన్నా, బ్రీతింగ్ ఫాస్ట్గా ఉన్నా, వామిటింగ్, ఫీడ్కి రెస్పాన్స్ కావడం లేదు, తల వేడిమి అలాగే జుట్టు అలాగే మెడ చెమటలు పడుతున్నా ఫీవర్ ఉందని అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి బేబీ శరీరం మీద ర్యాష్ వస్తుంది. ఓవర్ డ్రెస్ చేస్తే ఇది మరింత ఎక్కువ కావచ్చు. 48 గంటలు మెడిసిన్ వాడినా ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోతే వైద్య సహాయం తప్పనిసరి. ఫీవర్ మెడిసిన్ ఎంత తరచుగా వేయాలి? 3 నెలలలోపు బేబీస్కి ఫీవర్ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ సూచన మేరకు మాత్రమే మెడిసిన్ వాడుకోవాలి. 3 నెలలు పైబడిన బేబీస్కి వైద్య సూచన మేరకు ఫీవర్ మెడిసిన్ 4 నుంచి 6 గంటల వ్యవధి గ్యాప్తో వాడుకోవాలి. అంతకంటే తక్కువ కాదు. మెడిసిన్ వేసిన వెంటనే కనుక ఊసేస్తే లేదా వామిట్ చేస్తే మరో 20 నిమిషాలు ఆగి ఫీవర్ చెక్ చేసి మరోసారి వేయవచ్చు. మరలా ఊసేస్తూ లేదా వాంతి చేస్తూ ఉంటే వైద్య సహాయం తప్పనిసరి. గుర్తుపెట్టుకోండి, హై ఫీవర్ ఉన్నప్పుడు సమయానికి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లల్లో ఫీవర్ పార్ట్ 2లో ఫీవర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. प्रेगनेंसी पै A to Z इन्फॉर्मेशन कोसम प्रेगनेंसी एंड चाइल्ड केयर एक्सक्लूसिव चैनल HMB Liv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి so that you don't miss any of our videos.